రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రగరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గని భరత్ పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రగరం స్థానిక బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమ్యూనిటీ హాల్లో ఏపీడీఈ ఈఏ ఆధ్వర్యంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సాహక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్రామ్ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్ హాజరయ్యారు సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జీఎస్టీ ఉంటుంది ఈ స్టేట్ జీఎస్టీ ఏదైతే ఉందో దానికి 100కి 100% రాయితీ వస్తుందండి అంటే ఏంటి 100కి 100% రాయితీ ఇస్తుంది కట్టేసి ప్రతి సంవత్సరానికి ఒకసారి క్లెయిమ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది అవగాహన సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాస పథకాన్ని ఆ పథకంలో సుమారుగా 45% సబ్సిడీని కల్పిస్తూ ఎవరైనా 1 కోటి రూపాయలతో ఇండస్ట్రీ పెట్టుకుంటే నేరుగా 45 లక్షల రూపాయలు సబ్సిడీ కల్పిస్తూ అదేవిధంగా ప్రధానమంత్రి క్రెడిట్ లింక్ ఏదైతే సబ్సిడీ స్కీమ్ ఉందో దాని నుంచి ఒక 25% డైరెక్ట్గా సబ్సిడీ రావడము అదేవిధంగా పిఎంఈజీపీ బై ఈజీపీ కిందన సుమారుగా 25 నుంచి 30% సబ్సిడీ అంటే అన్ని రకాలుగా కూడా బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి పైకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వలన వారికి ఇక్కడే మనము అందరికీ కూడా ఇండస్ట్రీస్ ఆఫీసర్స్ కూడా జిల్లా లెవెల్లో ఉన్న వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మనం అవగాహన సదస్సులు పెట్టినప్పుడు మనము ఎంతమందితో అప్లికేషన్స్ తీసుకుని ఎంతమందిని మెటీరియలైజ్ చేయగలుగుతున్నాం అనేది అప్పుడే మనము ఈ యొక్క మీటింగ్ యొక్క సార్థకత అయినట్టు అని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది అప్లికేషన్స్ తీసుకుని ఇక్కడ ప్రధానంగా సోదరులందరూ కూడా చెప్పిన అంశం ఏంటంటే మాకు అన్ని రకాలుగా సబ్సిడీ రావడానికి ఇవన్నీటికి అవకాశం ఉంది కానీ బ్యాంకర్స్ దగ్గర నుంచి వాళ్ళు క్యాపిటల్ పెడితే కానీ మాకు పూర్తిగా లోన్స్ అనేవి రావడం జరగట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి వీళ్ళందరికీ కలిపి ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకోవడం జరుగుతుంది దాంట్లో బ్యాంకర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఏపీ ఐఏసీ వారిని ఇన్వాల్వ్ చేస్తాము అదేవిధంగా ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టి దాంతోపాటు ఇమ్మీడియట్గా అక్కడే అప్లికేషన్స్ ఫిలప్ చేయించి ఆ బ్రేకప్ కూడా ఏ రకంగా అవుతుంది బ్యాంకర్స్తో కూడా అక్కడికక్కడే వాళ్ళతో కూడా అప్లికేషన్స్ టేకప్ చేసి నెక్స్ట్ ఫర్దర్ దాన్ని ఫాలో అప్ కూడా చేసి ఏ రకంగా బ్యాంక్ లోన్ రావాలి ఏ రకంగా ఇండస్ట్రీస్ని సెటప్ చేయాలనే అంశం పైన ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది ఇలాంటి సదస్సుల్లో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే దేశాభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాల్పంచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టించే విధంగా నా